చిన్న ఏం పడవు రా కంకణం కట్టించుకున్నా. ఆం శ్రీ నవగ్రహస్థాన దేవత జనమంజవర్తుల కరమండలే సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే సాంగం సర్వపుష్పం ఈశాన్య దిగ్భాగే సాంగం సాయిరం సక్తిం సరివారేణ శ్రీ బుధగ్రామావాహయామి స్థాపయామి పూజయామి ఓం బుధాష్టేర్ సంప్రాప్తే బుధ పూజాం చకారే బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధిపీడోపశాంతయే ఓం శ్రీ బుధగ్రామావాహయామి స్థాపయామి పూజయామి ఓం బుధాయ నమః. గురువారిష్టేర సంప్రాప్తే గురు పూజాం చకారే గురు ధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే లాస్ట్ వరుసలో మధ్యలో ఓం శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుగ్రామావాహయామి స్థాపయామి పూజయామి సర్వోపచారాన్ సర్పజమాన సచ్చందన పూజరావల సిద్ధిరస్థానుగ్రహ ప్రసార సిద్ధిర్భవత్మంచుకులాకరమండలే సూర్యగ్రహస్య ప్రాతిభాగే పంచకోనాకరమండలే శ్రీ శుక్రగ్రామావాహయామి స్థాపయామి పూజయామి శుక్రాష్టేర సంప్రాప్తే శుక్రపూజాం చకారే శుక్రజ్ఞానం ప్రవక్ష్యామి పత్ని పీడోపశాంతయే ముందరి వరుసలో ముందర ఓం శుక్రాయ నమః. ఓం శ్రీ శుక్రగ్రామావాహయామి స్థాపయామి పూజయామి సర్వోపచారాన సర్పజమాన సచ్చందన పూజ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయే స్వామి భగవతే నమః. కలిశానికి ఇలా వేసేది పైన అలా ఉందా డెబ్బై మండమా సత్యనారాయణస్వామి భగవతే నమః. అంజాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రెండు పుష్పాలు పట్టుకోండి. నమస్కారం చెప్పండి. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే దేవి దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే. ఇక్కడ పాదాలకు తాకించేసి కలుషం దగ్గర వేసి ఓం శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి భగవతే నమః. ముందుగా మనము కంకణ పూజ చేసాం, దాని తర్వాత విఘ్నేశ్వర స్వామికి, తర్వాత నవగ్రహాలకు చేసుకున్నాం. ముందు కంకణ పూజ దేనికై అంటే స్వామివారికి దగ్గర ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా మనస్సులో నీ రూపాన్ని నీదనే తప్ప వేరే వేవి ఇతరవి మా మనస్సులోకి చేరకుండా చూడు స్వామి అని మనస్సుతో స్వామివారిని సేవించడం. దాని తర్వాత మనస్సు వాక్కు నోటితో కూడా నీకు సంబంధించిందే తప్ప వేరే వేవి ఇతరవి మాట్లాడము అని. దాని తర్వాత చేతితో చేసేది కూడా నీ సేవే కానీ, పసుపు కానీ కుంకుమ కానీ అక్షంతులు కానీ ఏదైనా నీ సేవకే తప్ప వేరే ఏ కార్యక్రమానికి మేము వాడము అని త్రికరణ శుద్ధి అంటారు. మనస్సు వాక్కు కర్మణ ఈ త్రికరణ శుద్ధిగా స్వామి ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా వేరే ఏ కార్యక్రమాన్ని మేము తలపెట్టుకోము అని దీక్షా కంకణాన్ని మనం ధరించాం. తదుపరి విఘ్నేశ్వర స్వామికి చేసుకున్నాం. విఘ్నేశ్వర స్వామి దేనికయ్యా అంటే
విఘ్నముల అన్నిటికీ కూడా, చెడగొట్టే అన్నిటికీ కూడా ఆయన అధిపతి. అలానే కాకుండా మన శరీర భాగంలో నడుము కింది భాగంలో ఉంటుందన్నమాట ఆయన స్థానం. అందుకని ఆయన తలవకుండా పిలవకుండా ఏ చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం కూడా ఆయన తలవకుండా పిలవకుండా మనం చేయలేము. చేశామనుకోండి, మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు చేస్తుంటాడు, దాన్ని పూర్తి కానివ్వడం అనమాట. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఉపద్రవాలు ఎన్నో చేస్తాడు, మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉండకుండా చేస్తాడు. అలా కాకుండా స్వామి మీరు రండి, మీరు ఇక్కడ ఉండండి, మీరున్నారన్న ధైర్యంతో మా కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నంగా కొనసాగించుకుంటామని ఆ విఘ్నేశ్వర స్వామి వారిని ఆవాహన చేసుకుని ఆయనకు పళ్ళ పాల టీనా కాఫీనా ఇచ్చేసి ఆయన కూర్చోబెట్టి ఉచితాసనం వేసి కూర్చోబెట్టి స్వామి మా కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము అని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాం అనమాట. అనుమతి తీసుకొని మనం ప్రారంభం చేసాం. తదుపరి వరకు చేసాం నవగ్రహాలకు చేసుకున్నాం. నవగ్రహాలు దేనికై అంటే నవగ్రహాలకు మన శరీర భాగానికి అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట. అలానే కాకుండా మనకు ప్రత్యక్షంగా కనబడేవారు ఎవరు? సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు ఉదయం లేచినప్పటి నుంచి. అలానే కాకుండా మనకు సూర్య భగవానుడు ఏమిస్తాడు అంటే ఆరోగ్యం భాస్కరో యస్య అన్నారు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడనమాట. అలానే కాకుండా మనము గనక మంచి ఆహార అలవాట్లు కనుక మంచిగా పాటించినట్టయితే మన ఆయుష్ ఎలా పెరుగుతుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో, అలానే మన ఇంటికి కూడా ఆ సూర్యకిరణాలు అనేది లోపల పడాలన్నమాట. ఎంత సూర్యకిరణాలు అయితే పడతాయో అంత యశస్సు పెరుగుతుందన్నమాట. మన స్థలానికి కానీ, దేవాలయానికి కానీ, ఇంటికి కానీ, దేనికైనా సరే ఒక కళ అనేది పెరుగుతుంది. అందుకనే మనం బయట చూస్తుంటాం, ఒక్కొక్క ఇంటికి లోపల అడుగు పెట్టగానే ఎంతో కళగా ఉంటుందన్నమాట. బయట వెళ్ళేవాడు కూడా ఒక 5 నిమిషాలు కూర్చొని వెళితే బాగుంటుంది, అబ్బా ప్రశాంతంగా ఉంది కదా అనుకుంటారు. ఒక్కొక్క ఇంటికి చూస్తే ఇప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటపడదామా అనేటట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మనకు సూర్యకిరణాలు అనేది లోపల పడాలన్నమాట. అలా సూర్యకిరణాలు పడితే యశస్సు ఉంటుంది, కళ ఉంటుంది, కళ పెరుగుతుంది, అలా ఆయుష్ పెరుగుతుంది అనమాట. అలా సూర్య భగవాను మనం ప్రార్థన చేసుకున్నాం. తదుపరి చంద్ర భగవానుడికి చేసుకున్నాం. చంద్రుడు దేనికయ్యా అంటే మన పీడోపశాంతి, అంటే మనస్సు నిర్మలంగా ఉంటేనే, ప్రశాంతంగా ఉంటేనే ఏ కార్యక్రమాన్నైనా మనం చేసుకోగలం, ఇతరులతో చేయించగలం, మంచి దేవ కార్యక్రమాలు కూడా చేసుకోగలం. అలా మా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఎలాంటి మనస్సు ఉండాలి అంటే పౌర్ణమి చంద్రుడు కనుక ప్రశాంతంగా నిండుగా చల్లగా ఎలా ఉంటాడో అలా మా మనస్సు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటట్టుగా చూడు స్వామి అని చంద్ర భగవాను మనం ప్రార్థన చేసుకున్నాం. తర్వాత కుజుడికి చేసుకున్నాం. కుజుడు దేనికయ్యా అంటే రోగ పీడోపశాంతి, జలుబుల దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యాన్సర్ల వరకు ఎలాంటి రోగాలు లేకుండా చూడు స్వామి మాకు. అలానే కాకుండా రుణ బాధలు లేకుండా అంటే బుద్ధి పీడోపశాంతయ్య, మంచి బుద్ధి కావాలి, అలాంటి చెడు బుద్ధి కాకుండా మాకు సద్బుద్ధిని ప్రసాదించు స్వామి. దానివల్ల శ్రేయస్సు ఉండేటట్టుగా చూడు స్వామి, ప్రశాంతత ఉండేటట్టుగా చూడు స్వామి అని ప్రార్థన చేసుకున్నాం. తదుపరి బృహస్పతికి చేసుకున్నాం. అలానే వారికి ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి ఉద్యోగం రావాలన్నా, మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈసడించుకోకుండా కసడించుకోకుండా మంచి ప్రేమతో చూడాలన్నా దానికి ఎవరు అయ్యా కారకులు అంటే ఈ బృహస్పతి అనమాట. స్వామి మాకు మంచి సంతానాన్ని కలిగించు, ఆ సంతానానికి విద్యాబుద్ధులు వచ్చేటట్టుగా చూడు స్వామి, వాళ్ళ వల్ల మా వంశాభివృద్ధి చెందేటట్టుగా చూడు స్వామి, వాళ్ళు మమ్మల్ని ఎలాంటి చెడు వ్యసనాలకు గురి కాకుండా వాళ్ళు మమ్మల్ని కూడా ఎంతో బాధ పెట్టకుండా చూడు స్వామి అని ఆ స్వామి వారిని మనం ప్రార్థన చేసుకున్నాం. తదుపరి శుక్ర భగవానుడికి చేసుకున్నాం. శుక్రుడు దేనికయ్యా అంటే పత్ని పీడోపశాంతి, అంటే భార్యాభర్తల అన్యోన్యత అనురాగాలకు అధిదేవత ఎవరు అంటే శుక్ర భగవానుడు అనమాట. స్వామి మేమిద్దరము భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి మెలిసి నిండు నూరేళ్ళు ఎలాంటి అరవరికలు లేకుండా చిన్న చిన్న తగాదాలు వచ్చినా సమసిపోయేటట్టుగా చూడు స్వామి, నిండు నూరేళ్ళు కలిసి మెలిసి ఉండేటట్టుగా చూడు స్వామి అని ప్రార్థన చేసుకున్నాం. తదుపరి శనీశ్వర భగవానుడికి చేసుకున్నాం. శని దేనికయ్యా అంటే ప్రాణ పీడోపశాంతి, అంటే ఉదయం లేచినప్పటి నుంచి మనం సైకిల్ కానీ బండి కానీ కారు కానీ ఏదైనా ఇనుముకు సంబంధించింది అని వాడతాం. ఆ ఇనుముకు అధిపతి ఎవరయ్యా అంటే ఈ శనీశ్వర భగవానుడు అనమాట. స్వామి మాకు ఇనుముకు సంబంధించిన ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా, ఎలాంటి గండాలు లేకుండా చూడు స్వామి, అంటే ఆయన గండాలు పెట్టేవాడు, గండాలు తీర్చేవాడు ఆయనే అనమాట. అందుకని ఎలాంటి గండాలు లేకుండా చూడు స్వామి, సంపూర్ణ ఆయుష్యుని ప్రసాదించు స్వామి మాకు అని ఆయన ప్రార్థన చేసుకున్నాం. తదుపరి రాహువుకు చేసుకున్నాం. రాహు దేనికయ్యా అంటే ప్రాణ చక్షుపీడోపశాంతయ్య, అంటే స్వామి మాకు ఎలాంటి దానివల్ల తీర్థయాత్రలు చేయడానికి కానీ, దాన ధర్మాదులు చేయడానికి కానీ, సంఘంలో ఒక పదవి రావడానికి కానీ మనకు ఎలాంటి అరమరికలు లేకుండా చూడు స్వామి అని ఆ స్వామి వారిని మనం కేతో ఏం చెప్తారు చెప్తేనే స్వామి ఎప్పుడు ఎలా బయలుదేరుతాడు. స్వామి చూసేది ఏంటి, ఈ ఉదయం అనే ఇప్పుడు ఇక్కడ ఉండే పీఠం కాదు, మన సత్యాస్వామి పీఠాన్ని చూడడం ఆయన. ఇప్పుడు వీళ్ళు గ్రాండ్ గా చేస్తున్నారా, మామూలు సింపుల్ గా చేస్తున్నారా, బంగారు తివాచీలు వేశారా, నార్మల్ గా చేస్తున్నారా అనేది ఏమి చూడడు స్వామి. చూసేది ఏంది, మా మనస్సు అనే ఆ పీఠం మీదనే వస్తాడనమాట. మనస్సు ప్రశాంతంగా ఉంటుందా లేదా, వీళ్ళు ఇది వచ్చారా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, ఇది ఉందా అది ఉందా అని ఇవి చూస్తున్నారా, లేక నా కోసం ఎదురు చూస్తున్నారా అనుకుంటాడట స్వామి. ఇప్పుడు ఒక ఏమి పిలుస్తున్నాము, ఒక 5 నిమిషాల్లో ఆయన వస్తున్నాడు అంటే మనకి ఎంత టెన్షన్ ఉంటుంది, ఎట్లా వస్తాడు, ఎంతసేపు ఉంటాడో, ఏం మాట్లాడతాడో, ఏం తింటాడో, ఎక్కడ ఉంటాడా, అక్కడ ఉంటాడా, ఏం ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది ఎట్లా ఉంటుంది మనకు. అలాంటి మామూలు వాడికే అట్లే ఉంటే రాష్ట్రపతి లాంటి వాడు మన స్వామి.
అంటే ఇంకా ఎంత ఆతృత ఉండాలి, ఆ స్వామి మీద ఎంత ప్రేమ ఉండాలి మనకు, ఆ స్వామి వారిని ఎలా ఆదరించాలి, ఎంత స్వామి వారిని ఎలా అయితే మనము ఎంత ఎక్కువగా ఆయన ఆతృతతో ఎదురు చూస్తామో అంత తొందరగా వస్తాడట స్వామి. అలానే స్వామిగా కాకుండా అమ్మవారితో సహా మనం పిలవాలి. ఎందుకు అనుకున్నాం అనుకోండి, మగవాళ్ళు అయితే ఒక పెళ్లికి వెళ్ళారనుకోండి, ఏదో ఇస్తారు, ఏమిస్తారో ఇస్తారు, ఏదో తింటారు, అక్కడి నుంచి కొంచెంసేపు కూర్చుంటారు, అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్తారు, ఇట్లా 3-4 పెళ్లిళ్ళు చూసుకొని లేదా కార్యక్రమాలు చూసుకొని ఇంటికి వస్తారు. అలా కాకుండా భార్య భర్త ఒకేసారి ఇద్దరు ఒకరు కలిసి ఒకే కోరిక కోరటం లేదు, అందుకని మనం ఇద్దరం కలిసి ఎలా వస్తాము అనుకుంటారట స్వామి కానీ అమ్మవారు కానీ. అలా కాకుండా ఎప్పుడూ కూడా ఏది వేసినా కానీ ఒకరు వేస్తుంటే ఒకరు చేయి పట్టుకోవడం కానీ, లేదా ఇద్దరు ఒకేసారి వేయటం కానీ, లేదా ఇద్దరు కూడా ఒకే కోరిక కోరాలి స్వామి. అలా కోరికి తొందరగా స్వామి కానీ అమ్మవారు కానీ అనుగ్రహించి మనకు తొందరగా అయ్యేటట్టుగా చూస్తారనమాట. అమ్మవారు మనకేంటి అంటే మన వైపు తరపు లాయర్గా ఉంటారనమాట. ఎప్పుడు కూడా స్వామి దగ్గర అమ్మవారు మనం డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని అడగలేం కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల నుంచి డైరెక్ట్ వెళ్ళి నాన్నగారిని అడగలేరు కదా, అమ్మ ద్వారా అడిగిస్తారు. అలా ఇక్కడ కూడా అంతే అనమాట. ఎప్పుడు ఎలా ఉంటాడో, ఆ మూడు ఎలా ఉంటుందో, ఎప్పుడు చెబితే వింటాడో, ఎప్పుడు చెప్పితే మన పని చేస్తాడో, అప్పుడు అది అమ్మకు తెలుసు అనమాట. ఆ అమ్మ అలా మనం అమ్మవారిని మనం ప్రార్థన చేయాలి. అమ్మ ప్రార్థన చేస్తే అప్పుడు అది ఆ అమ్మవారికి వెళ్ళి స్వామి వారిని అడిగి మన తొందరగా కోరికలు నెరవేటట్టుగా చేస్తుంది అనమాట. అందుకని స్వామిని అమ్మవారిని ఇద్దరు కలిగి కలిసి మనం మనస్ఫూర్తిగా ఆహ్వానం చేసుకుంటున్నాం. జయ శ్రీ రమాశైల సత్యనారాయణ స్వామికి జయనండి. సత్యనారాయణ స్వామి భగవతే నమః. ఆజ్యామి చరణ సమర్పయామి ఆవాహయామి. ఒక 5 సార్లు నీళ్లు చల్లండి. స్వామి భగవాన్ సూక్ష్మశరీరేణ దివ్య శరీరేణ అంధ్రమై శరీరేణ జ్ఞానమై శరీరేణ రసమై శరీరేణ సర్వకార్యానుకూల శరీరేణ అమృతమై శరీరేణ ఆనందమై శరీరేణ సర్వ సంరక్షణమై శరీరేణ సకల కార్య నిర్వాణ శరీరేణ బింబే కలిశే పీఠే ఆవాహ్య ఆవేశాసనం ధరించుండు స్వామి. జీవన్ జీవాను జీవన్ జీవాను జీవన్ జీవాను మహాభవం శ్రీ రమాసి రమాభాహయామి రమాపతి మాభాహయామి శ్రీ రమాసి సత్యనారాయణ స్వామి మాభాహయామి సత్యదేవ మాభాహయామి స్థాపయామి పూజయామి. ఓం షన్నా మిత్రశం వరుణ షన్నా భగవత్పర్యమ షన్న ఇంద్ర బృహస్పతి షన్నా విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వరిష్యామి స్మృతం వరిష్యామి. ఇక్కడ వెంకటేశ్వర కాడ ఉంటుంది, ఇంకోటి ఉండాలి అక్కడ ఉంది మరి. చల ప్రార్చత ప్రియమైన సువచ్చల శ్రీ ప్రగాహవన్య దుష్వచ్చల చల ప్రార్చత ఇద్దరు ఇద్దరు.